హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జీవీకే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2024 నిర్వహణపై ఈసీకి అయితే లేఖ అయితే రాయడం అయితే జరిగింది. ఈ లేఖ రాసినటువంటి వాళ్ళు బయట వ్యక్తులైతే కాదు, ప్రభుత్వం తరపున పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు అయితే ఈ యొక్క లేఖ అయితే రాయడం అయితే జరిగింది. ఈ లేఖ యొక్క సారాంశాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాల ప్రకటన, DSC 2024 హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరుతున్నట్లయితే చెప్పడం జరిగింది. తొలుత టెట్ ఫలితాలను ఈ నెల 20 ప్రకటించాలని నిర్ణయించుకున్నా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో టెట్ ఫలితాల ప్రకటన, డిఎస్సి నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు లేఖ అయితే రాసినట్లు వివరించారు. ఫ్రెండ్స్, దీనిపై ఈసీ నుండి అనుమతి రాకానే టెట్ ఫలితాల ప్రకటనతో పాటు డిఎస్సి నిర్వహణకు పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్లు డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి వస్తాయని చెప్పడం అయితే జరిగింది. కానీ ఈ విషయం తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్ డిఎస్సిని వాయిదా వేయాలని చూస్తుందంటూ తప్పుడు ప్రచారం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడి చేసిన 51,000 మంది ఎస్జిటీలు పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామని, ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపసు ఇస్తాము అని ఆయన ఈ సందర్భంగా అయితే తెలియచేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ప్రభుత్వ తరపున ఈ పాఠశాల కమిషనర్ వాదించేది ఏంటి అంటే, కావాలని ప్రభుత్వం ఎగ్జామ్స్ని ఆపట్లేదు, కోడ్ ఏదైతే ఉందో దానివల్లే ఆగుతున్నాయి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ తరపున ఈ యొక్క పాఠశాల విద్యా కమిషనర్ అయితే వెల్లడించడం జరిగింది. మరి ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే.